ఫ్రెండ్స్ ఈరోజు మనము బఠానీని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బఠానీ మనము ఇప్పుడు చాలా అన్నిట్లో వాడుకుంటున్నాం. మనం పలావ్ కానీ లేదంటే ఇంకేదైనా కర్రీలు చేసుకుంటున్నాము. బఠానీ చాలా మంచిది. బఠానీ మనకు చాలా చీప్గా ఉన్నప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అని మీకు నేను ఇప్పుడు చూపించాను. ఎందుకంటే ఇప్పుడు బఠానీ 50 రూపీసే ఉందండి. 50 రూపీస్కి బఠానీ దొరుకుతుంది. మామూలుగా 200, 150 ఆ విధంగా ఉంటుంది. అసలు సీజన్లో అయితే ఒక్కొక్కసారి దొరకనే దొరకదు బఠానీ. ఫ్రోజన్కే పోవాలి. అప్పుడు మనము మన దగ్గరే మనం ఫ్రెష్గా చేసుకున్న బఠానీ ఉంటే మనమే వాడుకోవచ్చు కదా. ఫ్రోజన్ కొనుక్కోవాలన్నా కూడా 200, 220 ఆ విధంగా ఉంటుంది ఒక కేజీ బఠానీ. ఫ్రోజన్ కూడా మనకు బాగా రేట్ ఉంటుంది. అందుకని చెప్పి మనము ఇప్పుడు మనమే చీప్గా ఉన్నప్పుడు తీసుకొని ఒక 5 కేజీస్ అట్ట తీసుకొని బాగా క్లీన్ చేసి మీరు జిప్ లాక్ కవర్స్కి కానీ ఇంక దేనికైనా వేసుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేయాలనేది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా బఠానీని అయితే ఒలిచేసుకోండి. చూడండి బఠానీ ఎంత బాగుందో ఫ్రెష్గా. అదే విధంగా మనకు లైఫ్ ఇయర్ ఫుల్ ఉంటుందండి. ఏమీ కాదు, ఫ్రీజర్లో పెట్టేసామంటే మనకు ఏమీ కాదు. ఈ విధంగా మనము బఠానీని అయితే ఒలిచేసుకోవాలి. ఈ ఒలుచుకున్న బఠానీని ఏ విధంగా స్టోర్ చేయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఒలిచేసుకున్నాం కదా బఠానీ. ఈ బఠానీ చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. మనకు బయట ఫ్రోజన్ది 200 రూపీస్ అండి. 180 ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. 180 ఉంటుంది, 200 ఉంటుంది, 220 ఉంటుంది. ఈ విధంగా మనకు 50 రూపీస్కే మనకు బఠానీ దొరికినప్పుడు మనకు చాలా రీజనబుల్ కదండి. మనమే ఇంట్లో కానీ వీటిని చేసి మీకు ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉండాలి అంతే దీనికి. మనము ఈ విధంగా స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు భలే చీప్గా దొరుకుతుంది. 200 రూపీస్ ఉందండి మామూలుగా బఠానీ. మామూలుగా సీజన్ లేనప్పుడు ఒక్కోసారి మనకు దొరకను కూడా దొరకదు. ఆ టైంలో మన దగ్గరే ఫ్రోజన్ ఉన్నిందంటే, మనము ఫ్రోజన్ బఠానీ ఉన్నిందనుకోండి, మనమే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి నేను ఈరోజు మీకు ఈ వీడియో తీశాను. ఈ విధంగా మనము అన్నీ ఒలిచేసుకున్నాము. ఒలిచేసుకున్న బఠానీని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కానీ లేదా మీ దగ్గర ఏదన్నా టప్పర్వేర్ బాక్సులు కానీ ఉంటే వాటిల్లో పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఈ విధంగా చూడండి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి మనకు మార్కెట్లో అవైలబుల్. ఎప్పుడైనా మనము జిప్ లాక్ కవర్స్ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. ఇటువంటి చాలా యూజ్ఫుల్ ఉంటుంది జిప్ లాక్ కవర్స్లో మనము ఇవి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ విధంగా జిప్పు లాక్ చేసేయచ్చు. అప్పుడు మనకు గాలి పోకుండా మంచిగా బాగుంటుంది బఠానీ. ఎన్ని రోజులైనా మనకు ఫ్రీజర్లో ఏమీ కాదండి. తర్వాత ఈ విధంగా ఇవి డిస్పోజబుల్. యాక్చువల్గా మనకు దేంట్లో వస్తాయి, ఫ్రూట్స్కి వస్తాయి ఇవి. ఈ బాక్సులు మనకు ఫ్రూట్స్కి వాటికి ఇస్తారండి, లేదంటే ఏదైనా మష్రూమ్స్ ఇస్తారు అట్ట. ఈ బాక్స్ని ఇస్తారు కదా, ఇవి పారేయకుండా మీ దగ్గర కానీ ఉంటే వీటిల్లో కూడా మనము పెట్టుకోవచ్చు. అర్థమైందా? చూడండి ఫ్రెష్గా ఇవి అట్టే మనము ఫ్రీజర్లో పెట్టుకునేదేనండి. తర్వాత ఈ విధంగా కవర్స్కి వేసేసి మామూలు కవర్లకు వేసి, ఒకవేళ జిప్ లాక్ కవర్స్ లేవనుకోండి మామూలు కవర్స్కి వేసేసి రబ్బర్ అయినా వేసేయండి. ఒక రబ్బర్ వేసేయండి, లేదా ఇదిగో చూడండి ఈ విధంగా క్లిప్పులు కానీ ఉంటే మీ దగ్గర ఇంకా మంచిది. ఈ క్లిప్పులు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది, తెచ్చుకోండి. ఈ విధంగా మనము లాక్ క్లిప్స్ అని అడిగితే ఇస్తారు చూడండి. ఈ విధంగా క్లిప్పులు మాత్రం చాలా యూస్ఫుల్ ఇవి, తెచ్చుకోండి. ఈ విధంగా అన్నీ మనము మా బాక్సులున్నా కూడా వాటిల్లో మనము వేసుకొని వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలండి. ఎన్ని రోజులైనా ఇవి ఏమీ కాదండి, ఎన్ని రోజులైనా ఉంటాయి. ఇప్పుడు 50 రూపీస్కే మనకు దొరుకుతుంది. ఇప్పుడు సీజన్, అందుకోసం మీకు నేను ఈ వీడియో తీశాను. ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు 50 రూపీస్కి దొరుకుతుంది. మామూలుగా 150, 200 ఆ విధంగా ఉంటుంది బఠానీ. ఫ్రోజన్ది అయితే మరీ కాస్ట్లీ. 200 కేజీ అంటే కేజీ బఠానీ అంటే ఒలిచిన బఠానీ 200, 250 ఉంటుందండి.
చాలా కాస్ట్లీ కదా. మనము ఇప్పుడు 50 రూపీస్కే తీసుకున్నామనుకోండి, మనకు 1/2 కేజీ బఠానీ ఈజీగా వస్తుంది. ఒలిచేసిన తర్వాత 600 గ్రామ్స్ అయినా ఈజీగా బఠానీ వస్తుందండి. 1/2 కేజీ కాదు, 600 గ్రామ్స్ వస్తుంది. ఒక కేజీకి మనకు 600 గ్రామ్స్ అయితే ఈజీగా వస్తుంది. ఆ విధంగా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఫ్రీజర్లో అయితే పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టకుండా మామూలు ఫ్రిడ్జ్లో అయితే కొన్ని రోజులు ఉంటుంది. ఫ్రీజర్లో అయితే మీకు 1 ఇయర్, ఇంకా 1 ఇయర్ పైన కూడా ఏమీ కాదు. మీ ఫ్రిడ్జ్ బాగుంటే 1 ఇయర్ పైన కూడా ఏమీ కాదండి. ఫ్రోజన్లో పెట్టుకోవచ్చు మనము. ఇవి ఫ్రోజన్ బఠానీ అని చెప్పుకోవచ్చు. మీకు ఎన్ని రోజులైనా ఏమీ కావు, ఇంకేం వీటికి ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా వలవడము, మనము బాక్సులకు వేసుకోవడము, ఫ్రీజర్లో పెట్టుకోవడము అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.